ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు పాదయాత్ర చేపట్టారు. గిద్దలూరు మండలంలోని ఆదిమూర్తిపల్లె గ్రామం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదిమూర్తిపల్లి గ్రామ సోదరులకు సోదరిమణులకు నా సహచర ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2017 నవంబర్ 6వ తేదీన ప్రజా సంకల్ప యాత్ర చేసి ఇప్పటికే 3 సంవత్సరాల క్రితం ఆయన ప్రజల కొరకు ప్రజల్లోకి రావడం, ఆ పాదయాత్ర ద్వారా తను ఏదైతే ప్రజల యొక్క సమస్యలు గమనించినాడో ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపుతూ తనకు అధికారం ఇచ్చిన ప్రజలకు భరోసా ఇస్తూ వారి సమస్యలన్నీ తీరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి అంకుతిత దీక్షతో ముందుకెళ్తూ మన ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. పాదయాత్ర సందర్భంగా వారు ఏదైతే చూసి ఎన్నికలకు ముందు మాట చెప్పినారో ఆ మాట తప్పకుండా ఇప్పటికే 100% చెప్పిన దానికన్నా మిన్నగా సహాయం చేస్తున్నటువంటి గొప్ప మనసున్న ప్రభుత్వం, మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియపరుస్తా ఉన్నా. వారు 3 సంవత్సరాల నాడు ప్రజల్లోకి వచ్చినారు. 14 మాసాల పాటు సుమారు 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తద్వారా ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా చూసినారు. వారు వాటిని పరిష్కారంగా తనకు అధికారం ఇచ్చినట్లయితే ప్రజల యొక్క సమస్యలన్నీ నేను తీరుస్తానని చెప్పేసి నవరత్నాల ద్వారా ఎన్నికల హామీ